What's up people, welcome to Nanadixon Gaming Channel. So finally guys, ఒక మంచి గేమ్ కోసం చెప్పబోతున్నాను ఈ వీడియోలో అయితే మాత్రం ఫుల్ వీడియో చూసిన తర్వాత మీరు అంటారు బయ పక్కగా అవును బయ ఒక మంచి గేమ్ కోసం చెప్పావను అంటారు అంత మంచి గేమ్ కోసం చెప్పబోతున్నా మీ అందరికీ తెలిసిందే PUBG అండ్ Free Fire తో ఎక్కువగా పాపులర్ గేమ్ ఏదన్నంట మాత్రం Among Us సో వరల్డ్ వైడ్ గా చాలా బాగా పాపులర్ అయింది ఇంక్లూడింగ్ మన ఇండియాలో కూడా కాకపోతే ఈ గేమ్ లో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి మైనస్ అవి ఏంటంటే వాయిస్ చాట్ ఉండదు అలానే సర్వర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో లైవ్ స్ట్రీమ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ కోసం ఎక్కువ బాగా తెలుసు అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక గేమ్ కోసం చెప్పబోతున్నాను కదా ఆ గేమ్ నేమ్ వచ్చి సూపర్ సస్ సో ఇప్పుడైతే ఇది బీటా టెస్టింగ్ లో అయితే ఉంది సౌత్ ఈస్ట్ ఏషియా వరకు తీసుకొచ్చారు ఈ బీటా టెస్ట్ అండ్ ట్యాప్ ట్యాప్ లో మాత్రం అవైలబిలిటీ ఉంది మన గూగుల్ ప్లే స్టోర్ లో మీరు చూడొచ్చు ట్యాప్ ట్యాప్ లో మాత్రం ఉంది అండ్ ఈ గేమ్ ప్లే ఏంటంటే మాత్రం మీ అందరికీ తెలిసిందే Among Us కంప్లీట్లీ దించేశారు భయ్య Among Us మీరు చూసిన తర్వాత మీరు అంటారు కంప్లీట్ Among Us గేమ్ లో మొత్తం Among Us కాకపోతే Among Us లో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ఉన్నాయి అలానే కొన్ని ప్లస్ లు కూడా ఉన్నాయి చెప్తాను వినండి సో వాయిస్ చాట్ తీసుకొచ్చారు అలానే గేమ్ ప్లే చూస్తే మాత్రం కంప్లీట్లీ 3D లుక్ ఇన్ గేమ్ లో ఉంది బ్రో తో పంతే సో అంత బాగుంది నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను చాలా బాగుంది నాకైతే పర్సనల్ గా నచ్చింది సో ఇప్పుడైతే కొన్ని ఫీచర్స్ కోసం చెప్పబోతున్నా వీడియోలో విన్న తర్వాత మీరు అంటారు సో అంత బాగుంది అనమాట గేమ్ సో విందాం విందాం మెల్లమెల్లగా సో ఓకే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ అందరూ ప్లీజ్ మేక్ షూర్ టు డ్రాప్ యువర్ లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అలానే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కంటెంట్ నచ్చితే మాత్రం ఇలానే కాదు మన పాత కంటెంట్స్ కూడా చెక్ చేయండి అలానే లైవ్ స్ట్రీమ్స్ కూడా చెక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ భయ్యా మన ఎన్ఎన్జి ఫ్యామిలీ మెంబర్స్ ఈ గేమ్ మీరు ఈ గేమ్ ప్లే కోసం చెప్పిన వీడియో చూసిన తర్వాత ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి నేను లైవ్ స్ట్రీమ్లో ఈ గేమ్ ప్లే ఆడబోతున్నా సో మనందరం కలిసి ఆడొచ్చు ఓకేనా సో చాలా సేపు చూసుకోండి సార్ సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ ఇంట్రో గైస్ ఓకే ఇప్పుడైతే ఇన్ గేమ్లో అయితే చూడొచ్చు ఇప్పుడైతే ఇంటర్ఫేస్ మొత్తం చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే మొత్తం పర్మిషన్స్ అన్ని అలో చేసేసేయండి టోటల్గానా అండ్ ఇక్కడైతే మనకి కావాల్సిన అంటే సోషల్ నెట్వర్క్ దేనితో లాగిన్ అవ్వాలి మొత్తం చూడొచ్చు ఇక్కడ గెస్ట్ కానీ మీకు సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే తర్వాత నూవారా లేకపోతే మాస్టర్ లేకపోతే ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఏ లెవెల్లో ఉన్నారో చెక్ చేసుకోండి మీకు గేమ్లో వచ్చేదాన్నది సో ఇక్కడైతే ఇంటర్ఫేస్ స్టార్ట్ అయింది అండ్ న్యూ ప్లేయర్ ట్యుటోరియల్ స్టార్ట్ అయింది మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మాత్రం ఒక ఫుల్ గైడ్ లైన్స్ అయితే ఉంటుంది ఈ గేమ్ ఎలా ఆడాలి అంతా నేనైతే ఎక్కువ అవసరం లేదు నేనైతే స్కిప్ చేసేస్తున్నాను మొత్తం పాస్వర్డ్లు పెట్టి చూపించేస్తున్నాను మీరు అయితే చెక్ చేసుకోండి సో గేమ్లో అయితే మాత్రం ఇలా ఉంటుందన్నమాట మీకు అర్థమైపోతే చాలా ఈజీ ట్యుటోరియల్ ఇది కూడా అండ్ ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడైతే మాత్రం ప్లే బటన్ తర్వాత అండ్ వన్ థింగ్ మీరు ఇది నోటీస్ చేయండి ఈ గేమ్ ఆడాలంటే ఫస్ట్ మీరు కొన్ని లెవెల్స్ అయితే కొన్ని ఆడాలన్నమాట ఆ ఆడిన తర్వాత మీకు అన్ని అన్లాక్ అవుతాయి మెల్లమెల్లగా అండ్ ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి ఇన్వైట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట మనం రీసెంట్గా ఆడిన ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఆల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరినైనా సరే మనం 5 మెంబర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు సో దాని తర్వాత మనం స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకైతే మన గేమ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతాం దాని తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన మ్యాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు లైక్ స్పేస్ షిప్ కానీ లేకపోతే ఆల్ ఫోర్స్ ల్యాబ్ ఇంకా ఇంకొకటి కొన్ని కొన్ని అన్లాక్ అవుతాయి కదా దాని తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అలానే ఇక్కడ మనకి చూడొచ్చు లాంగ్వేజెస్ కూడా ఇచ్చారనమాట సో ఏ లాంగ్వేజ్లో మీరు మాట్లాడతారు అది కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే వాయిస్ బటన్ కూడా ఇచ్చారు మీరు ఇక్కడ చూడొచ్చు వాయిస్ కూడా ఎలాగో ఉంటుందో సో ఆఫ్ అండ్ ఆన్ చేసుకొని మీ ఫ్రెండ్స్తోనే మాట్లాడుకునే ఇక్కడ ఇచ్చారు ఈ ప్లస్ పాయింట్స్ అన్నది సో అండ్ ఇప్పుడైతే మాత్రం ర్యాంకింగ్ సిస్టమ్ చెక్ చేసుకుందాం ఇక్కడ చూడొచ్చు ర్యాంకింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం మనకి చాలా టైప్స్ ఇచ్చారు ఇక్కడ లైక్ ఇక్కడ చూడొచ్చు రోల్ కార్డ్ అని చెప్పేసి రోల్స్ అయితే ఉంటాయన్నమాట వాటి కోసం కూడా చెప్పబోతున్నా సో క్లియర్గా వినండి సో ఇప్పుడైతే మాత్రం ఇక్కడ చూడొచ్చు మనకి లైక్ ఇవన్నీ రూల్ ర్యాంకింగ్ మోడ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలానే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు స్టార్ట్ అవుతుంది చూడొచ్చు బ్రాంజ్ సిల్వర్ ఇంకా గోల్డ్ ఇంకా ప్లాటినం ఇంకా డైమండ్తో పాటు మాస్టర్ తర్వాత ఇంకా కింగ్ అంట తర్వాత లాస్ట్ చూసుకుంటే గాడ్ ఆఫ్ ది డెడిక్షన్ అంట సో ఇన్ని బ్రాంజ్ లెవెల్ అంటే బ్రాంజ్ నుంచి గాడ్ ఆఫ్ డెడిక్షన్ వరకు తీసుకొచ్చారు అలాగనే ర్యాంకెడ్ మ్యాప్స్ చూడొచ్చు మనకైతే ఇక్కడ సో చాలా బాగా ఉన్నది చాలా బాగా వెల్ సెటిల్గా పెట్టుకున్నారు మొత్తం అనే ర్యాంకెడ్ సిస్టమ్ ఇంకా చూడొచ్చు ఇక్కడ గ్లోబల్గా ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయిన మెంబర్స్ వాళ్ళందరూ అనే ఇక్కడ చూడొచ్చు మనకి ఎవ్రీ క్యారెక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతానా సో ఎంత బాగా పెట్టుకున్నా చూడండి ఆల్ కానీ స్పేస్ క్రూ కానీ ఇంపోస్టర్ అని చెప్పి న్యాచురల్ ఇప్పుడైతే ఆల్ అయితే చెక్ చేసుకుందాం కాస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్లో అయితే టోటల్గా 17 రోల్స్ అయితే వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అందులో 2 అయితే ఆల్రెడీ అన్లాక్ చేసి ఇచ్చారనమాట ఇప్పుడైతే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ రోల్ కోసం అయితే మాత్రం
ఓకే ఇప్పుడైతే ఫస్ట్ ఇంపోస్టర్ అయితే చూడొచ్చు మనకి. అండ్ ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ యొక్క రోల్స్ కోసం వీళ్ళు ఒక బ్రీఫ్ ఒక డెమో వీడియో కూడా చెప్పారనమాట స్కిల్ ఇన్ఫర్మేషన్లో, అలానే రోల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏ రోల్ ఎలా వర్క్ అవుతుంది అనేది. అలాగే ఇప్పుడైతే మాత్రం ఎవ్రీ రోల్కి ఒక కొన్ని కొన్ని అన్లాక్ చేసుకోవడానికి ఒక టాస్క్ అయితే ఉంటాయన్నమాట అది అన్లాక్ కావడానికి. ఇక్కడ చూడొచ్చు అన్లాక్ విత్ 30 trophies ఇన్ టోటల్ అని చెప్పేసి. అలానే ఇంకా మిగతా ఎవ్రీ క్యారెక్టర్ కానీ ఎవ్రీ రోల్స్కి కూడా కొన్ని కొన్ని లాక్స్ అయితే ఉంటాయి అన్నమాట, మనం అవి కంప్లీట్ చేస్తే మనకైతే వస్తాయన్నమాట ఆ రోల్స్ అనేవి. ఇక్కడ చూడొచ్చు రీచ్ గ్లోరీ 2 అని చెప్పేసి. సో ఎవ్రీథింగ్ అయితే అలా ఉన్నది అన్నమాట మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మాత్రం ఎవ్రీ క్యారెక్టర్ ఒక ఫాస్ట్గా పెట్టేసి చూపిస్తాను, మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. ఇప్పుడు జోకర్, జాయింటర్, డిటెక్టివ్, స్పై, డాక్టర్, ఆర్షనిస్ట్, సీర్, విలేజ్లర్, కాన్జర్, డెవిల్, గార్డియన్, చెమోలియన్, ఏజెంట్. అంటే ఇక్కడి నుంచి అయితే మాత్రం నీకు చూపిస్తాను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. చూడండి ఇక్కడ సోషల్ ఓకేను, ఇక్కడ చూడొచ్చు మనకి ఫాలో ఇంకా ఫ్యాన్స్ ఇంకా రీసెంట్ ఇంకా నియర్ బై ఇంకా బ్లాక్ లిస్ట్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఫైండ్ ఫ్రెండ్స్, మీరు ఏమైనా మీ ఫ్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నా సరే ఇక్కడి నుంచి అయినా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్ లిస్ట్ ఎలాగ యాడ్ చేసుకోవాలి ఇక్కడ అని చెక్ చేసుకోవచ్చు మీ అందరూ. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వీళ్ళంతా. ఇక్కడ చూడొచ్చు ప్లేయర్ ఐడి మీరు ఇక్కడ కొడితే మీ ఫ్రెండ్ యొక్క ఐడి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెసే, చాలా ఈజీగా కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా పెట్టారు ఈ మొత్తం అంతా. ఇక్కడ దీని తర్వాత అయితే మాత్రం మీకు హోమ్ పేజ్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మన ప్లేయర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు హోమ్ పేజ్ కానీ మన ఐడి కూడా చూడొచ్చు మనకి, మన ఇన్ గేమ్ ఐడి ఇంకా అలానే వాయిస్ షాట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మన పర్సనల్ ఆడియో క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో రికగ్నైజ్ చేసుకోవడానికి మన ఫ్రెండ్ వాయిస్ అని చెప్పేసి, అలానే మన ఫోటో గ్యాలరీ కానీ చాలా పెట్టారు. ఇంకా దాంతోపాటు గేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, అలానే క్రెడిట్ ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ, అలానే స్కిన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు ఓన్లీ 1 skin ఇస్తారు, లేటర్ మనం యాడ్ చేసుకోవచ్చు మనం అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే. ఇంకా మెసేజెస్ మనకు వచ్చే ఇన్ గేమ్ మెసేజెస్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. ఫాలోవర్స్ ఇంకా ఎనీవన్ కెన్ అవన్నీ మొత్తం లీవ్యూ కామెంట్ అలాంటి ఆప్షన్స్ అన్ని తీసుకొచ్చారు చాలా. అలానే మనకి కావాల్సిన డీవ్యూ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట, మంచి ఆప్షన్ తీసుకొచ్చారు. ఇదైతే మాత్రం బేగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో అలానే ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మాత్రం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మనం కస్టమ్ రూమ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎలా చేయాలి. సో క్రియేట్ రూమ్ ఇక్కడ మీరు చూడొచ్చు రీఫ్రెష్, అలానే ఎంటర్. సో ఇక్కడ క్రియేట్ రూమ్లో నేను చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇక్కడ చూడొచ్చు మనకి మనం క్రియేట్ చేసిన రూమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంటర్ రూమ్ ఐడిలో కొట్టుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ ఫిల్టర్స్లో చూసుకుంటే ఇక్కడ మొత్తం డీటెయిలింగ్స్ ఇచ్చారు, అంటే ఆ రూమ్ యొక్క డీటెయిలింగ్ అనమాట, అందులో ఏవే కేటగిరీ పెట్టారో ఆ ఈక్వల్గా మనకి వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు రూమ్ టైప్ ఇంకా రూమ్ నేమ్ ఇంకా ఏజ్ ఇంకా నెంబర్. సో ఇలాగ లైక్ పెట్టుకోవచ్చు అనమాట, మనకు నచ్చినట్టుగా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఈక్వల్ ప్లేయర్స్ వస్తారనమాట. సో అలాగే మనం పెట్టుకున్న సరిపోతుంది, లేకపోతే మనం ఇచ్చిన కోడ్ బట్టి వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకొచ్చి ఇన్వైట్ ఆప్షన్స్ అయితే మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చూసుకోవచ్చు, రీసెంట్ ఇంకా నియర్ బై, లేకపోతే మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలానే పబ్లిక్ నుంచి మనం ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు. పబ్లిక్ అంటే మన వరకే ఉంటుంది అనమాట, ప్రైవేట్ పెడితే పబ్లిక్ అంటే మాత్రం ఫుల్ మొత్తం అంతా వస్తారు. సో పబ్లిక్ అయితే మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి గేమ్ యొక్క మనం రూమ్ క్రియేట్ చేసిన దాంట్లోని ఇంపోస్ట్ 2 మంది పెట్టచ్చు ఒకలా ఇద్దరు, మ్యాక్సిమం 3 మెంబర్స్ వరకే మనం యాడ్ చేయడానికి అవుతుంది అనమాట. సో ఇంపోస్టర్స్ అనేవాళ్ళు మాత్రం సో 3 వరకు ఇచ్చారు వీళ్ళు లిమిట్ అనేది. సో అండ్ దాని తర్వాత ఇంకా చూడొచ్చు ఫ్రీ టాక్స్ లేకపోతే ఎవ్రీథింగ్ మొత్తం మనం కావాల్సిన మొత్తం ఆ గేమ్లని ఎలా సెట్ చేసుకోవాలో అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంపోస్టర్ విజన్ కానీ ఏమైనా సరే మీరు ఎంత కూల్డ్ అని పెట్టుకోవాలనుకుంటున్నారో, లేకపోతే 1.50 minutes అలాగ పెట్టుకోవచ్చు అనమాట. ఆ పవర్స్ అనేది మనం ఎంతవరకు యూజ్ చేయొచ్చు అన్నది బాగా. అలానే ఇక్కడ డెకరేటర్ కూడా చూసుకోవచ్చు, అలానే కలర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా యూజ్ అవుతుంది. సో మీరే చూస్తున్నారు కదా చాలా చాలా బాగా తీసుకొచ్చారు మొత్తం డీటెయిలింగ్స్ అన్ని, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్, చాలా బాగుంది గేమ్ అయితే మాత్రం చాలా ఈజీగా కన్వే చేసేసారు, ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చారనమాట. సో చాలా అయితే చాలా బాగుంది గేమ్ ప్లే, మీరు చూస్తున్నారు కదా క్యారెక్టర్ కానీ మొత్తం అంతా బిల్డ్ చేసిన విధానం చాలా నాకు బాగా నచ్చింది నాకైతే మాత్రం. సో వీడియో అయితే అది గైస్, ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ గేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతానా, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ డీటెయిల్ వదలకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ అందరూ లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. సో ఇంకుంటాను గైస్, బై.